ఎవరైనా అనుభవం పెరిగే కొద్దీ చేసిన తప్పులను సరిదిద్దుకొని మళ్లీ ఎప్పుడు అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటారు. కానీ చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాలలో 40 ఏళ్ల అనుభవం ఉంది. ఇంతకు ముందు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశారు. మళ్లీ ఇప్పుడు 4 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత 36 ఏళ్లలో ఎప్పుడూ ఎదుర్కొని విమర్శలను కేవలం ఈ 4 ఏళ్లలోనే ఎదుర్కొంటున్నారు. ఆయన ఇచ్చిన మాటలు, చేసిన పనులు తిరిగి ఆయన్నే విక్రిస్తున్నాయి. సుదీర్ఘ 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు పరిపాలన నుండి అన్నిట్లోనూ ఫెయిల్ అయింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశంలోనే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ఆ సీనియారిటీ ఎందుకు పనికిరాకుండా పోయింది అంటున్నారు ప్రజలు. 40 ఏళ్ల అనుభవం 40 ఏళ్ల కుర్రాడి ముందు తేలిపోయింది అంటున్నారు సీనియర్లు. దానికి కొన్ని కారణాలు కూడా చెబుతున్నారు. మోడీ చంద్రబాబుకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వనప్పుడు ప్రత్యేక హోదా ఎలా ఇస్తారో అనుకున్నారు? దేశంలోనే సీనియారిటీ ఆ మాత్రం ఆలోచించలేదా? 5 ఏళ్ల కాల పరిమితిలో ఎవరైనా 2 ఏళ్లు లేదా 3 ఏళ్లు వెయిట్ చేస్తారు? 4 ఏళ్లు ఎవరైనా కలిసి కాపురం చేస్తారా? ఆ మాత్రం బాబుకు తెలియదా? దేశంలోనే సీనియర్ అయిన చంద్రబాబుకు ప్యాకేజీలో విభజన చట్టంలోని హామీలు తప్ప వేరేవి లేవని తెలియదా? 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ప్రత్యేక హోదా వస్తే వచ్చే లాభాలు తెలియదా? అయితే హోదా ఏమైనా సంజీవన? హోదాతో ఏమీ రాదు అని ఎందుకన్నారు? 4 ఏళ్లు గడుస్తున్నా రాజధాని అమరావతి కోసం డిజైన్లను ఫైనల్ చేయలేదంటే ఆయన పరిపాలన ఎంత గొప్పగా చేస్తున్నారో చెప్పనక్కర్లేదు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం కాంట్రాక్ట్ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేతికి తెచ్చుకోవడంలో ఉన్న మతలబు ఏంటి? కేవలం కమిషన్ల కోసమేనా? ప్రత్యేక హోదా కోసం 4 ఏళ్ల తర్వాత యూటర్న్ తీసుకున్న అనుభవం గొప్పదా? అంత అనుభవం లేకపోయినా ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాలను ప్రజలకు వివరించి హోదాని సజీవంగా ఉంచిన 40 ఏళ్ల కుర్రాడు గొప్పోడా? కేవలం 25 MP సీట్లతో ప్రధానమంత్రిని డిసైడ్ చేస్తా అంటే ప్రజలను మభ్యపెట్టడానికి ఆ అనుభవం ఎంతగా ఉపయోగపడుతుందో చూడండి. 40 ఏళ్ల కుర్రాడు మనకు ఉన్న బడ్జెట్తో రుణమాఫీ చేయడం అసాధ్యం అని చెప్తే 40 ఏళ్ల అనుభవం నేను చేసి చూపిస్తానని నమ్మించి రైతులను నిలువున ముంచినందుక, 40 ఏళ్ల అనుభవంతో అవినీతి ఎలా చేయాలో నేర్చుకుని రాష్ట్రాన్ని అవినీతిలో ముందుకు తీసుకుపోతున్నందుక. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.